हेलो हाय फ्रेंड्स, वेलकम टू सुरेश तेलुगु मूवी टॉपिक्स प्लस। ఈరోజు మీకు సోమంచి అదిరిపోయే టాపిక్ ఏదైనా తీసుకొచ్చేసాను। ఆ టాపిక్ ఏంటి చూసిన ముందు ఒకసారి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు। ఇలా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి। ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనం టాపిక్ అయితే చూసుకుందాం। నిన్నటి వరకు ట్రిపుల్ ఆర్ రాజమౌళి ఈ రెండే రెండు పేర్లు మన తెలుగు ఇండస్ట్రీలో, కానీ ఇప్పుడు దాని తర్వాత వచ్చే క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి అని చాలామందికి మైండ్లో ఆసక్తికర విషయాలు అయితే ఉంటున్నాయి। చాలామంది చాలా నచ్చినట్టుగా అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ వీడియోతో మీకంటూ క్లారిటీ వచ్చింది, అది కూడా వీడియో పూర్తిగా చూస్తే। అయితే ఎప్పటి నుంచో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ అనేది వస్తుంది, కానీ ఏ విధంగా క్లారిటీ కూడా లేదు। అయితే ఇప్పుడైతే మన క్లారిటీ అయితే ఎప్పుడైతే జరిగింది, ఈ ఏడాది చివరిలో మహేష్ బాబు రాజమౌళి సినిమా అయితే స్టార్ట్ అయితే కాబోతుంది, పూర్తి అడవి నేపథ్యంలో ఉంటుందంట। జేమ్స్ బాండ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు అయితే కథ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది। ఈ సినిమాలో ఇంకా మంచి ఆసక్తికర విషయాలు చూసుకుంటే చాలా చాలా అయితే ఉన్నాయి। ఈ సినిమా అయితే తొందరగా ప్రాజెక్ట్ అయితే రన్నింగ్లో పెట్టడానికి అయితే చూస్తున్నారు రాజమౌళి గారు, కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ చాలా వరకు టైం పట్టచ్చు। నేను ఏదైనా సినిమా చేస్తే దాని ఫుల్ క్లారిటీ నాకంటూ ఉండాలి అని రాజమౌళి గారు అయితే చెప్పడం జరుగుతుంది। ఇలా చూసుకుంటే ఈ ఏడాది చివరిలో ఈ సినిమా స్టార్ట్ అయితే అవ్వబోతుంది। దీనికి బడ్జెట్ వచ్చి 800 కోట్ల బడ్జెట్తో అయితే సినిమా స్టార్ట్ చేయబోతున్నారు। ఇంకా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఈ ఏడాది చివరిలో సినిమా స్టార్ట్ అయితే మనకి 2024 కాల ఈ సినిమా అయితే రావచ్చు। ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్ అయితే ఇది। ఈ వీడియో మీరు ఎంతమంది నచ్చిందో ఒక లైక్ ద్వారా షేర్ ద్వారా చెప్పండి। ఇలా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేయండి। ఓకే బై ఫ్రెండ్స్।